కూడాను మా సినిమాలన్నిటికి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడాను ఇవాళే ప్రారంభోత్సవం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం తమన్నా తోటి నేను చేస్తున్నాను. రవితేజ గారు, తమన్నా, బొమ్మన్ ఇరాని ఈ సినిమాకి అత్తారింటికి దారే తర్వాత ఆయన ఒప్పుకున్నారు ఈ సినిమాకి. సో ప్రజలు ప్రేక్షకులు అందరూ మాకు దీవిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు మొన్న మొన్న రచ్చ చేశాను, ఎగ్జాక్ట్లీ లైక్ నాస్టాల్జియా అనిపించింది, బికాజ్ సేమ్ అలా రావటం, మౌరతం జరగటం, అదంతా ఐ జస్ట్ ఫెల్ట్ సో నాస్టాల్జిక్ టు మీ. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సంపత్ సార్ అగైన్. అండ్ హీస్ రియలీ రియలీ స్వీట్ పర్సన్ అండ్ ఒక చాలా మంచి డైరెక్టర్. సో ఐమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. ఆ తర్వాత రవితేజ గారితో ఎప్పటి నుంచి చేయాలని ఉంది సినిమా, బట్ అది కుదరలేదు. సో ఐ వాజ్ వెయిటింగ్ వెన్ ఐల్ గెట్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ రవితేజ సార్. సో ఇప్పుడు కుదిరింది బెంగాల్ టైగర్లో. అండ్ మీ టైటిల్ వెంటనే మీకు అర్థమైపోతుంది, ఇట్ విల్ బీ లైక్ వన్ ఎనర్జీ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. సో సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫర్ మీ దిస్ ఎంటైర్ కాంబినేషన్ ఇస్ సో ఎక్సైటింగ్. అండ్ అంటే ఈవెన్ దో ఇట్స్ ఇన్ ద ఇట్స్ ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్, ఏదో కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఫీలింగ్. అండ్ టుడే ముహూర్తం అయినప్పుడు కె రాఘవేంద్రరావు గారు ఇక్కడ వచ్చారు, దెర్ వాజ్ వి వినాయక్ గారు, దెర్ వాజ్ సురేందర్ రెడ్డి సార్. ఆబ్వియస్లీ సురేందర్ రెడ్డి సార్ అండ్ వి వినాయక్ గారు వాళ్ళిద్దరితో పనిచేశాను, బట్ రాఘవేంద్రరావు గారు ఇస్ లైక్ మై ఐడల్. సో సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ దే కేమ్ ఫర్ ద ముహూర్తం. అండ్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఈ ముహూర్తం. అండ్ ఐ రియలీ హోప్ ద మూవీ ఇస్ యాజ్ ఎంజాయబుల్ అండ్ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ అవుట్. థ్యాంక్ యూ. Rashi Khanna also, who's acting in the film, so we're very very happy to have her on board and looking forward to her exciting role in this film. And definitely combination chala interesting ga avutundi and it will look really really nice.